చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి, తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడే, మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. ఏ చీర పంపిమంటావు, పసుపు చీర ఇంకెందుకు చెప్పావక, ఒక చీర నేను అడుగుతున్నానక. మరి నీ ముఖ్యమంత్రి సొంత తల్లిని గెలిపించలేకపోయాడే, ఏం పంపిమంటావు? కాదక్క, మాకేమో నువ్వు చీరిస్తావు, అక్క మంచి చీర పంపివే, నువ్వు మంచి కంచి చీర పంపి, చీప్ చీప్ పంపివాక మేము తీసుకోం. మీకేమి ఇవ్వాలక్క? ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందక్క, నువ్వు మాకు చీరిచ్చావు, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదక్క, మీరంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, మేమంతా తెలుగు మీడియం బ్యాచ్లే, సో పని చేస్తామక్క. పింక్ లిప్స్టిక్ పంపిమంటావా, రెడ్ లిప్స్టిక్ పంపిమంటావా? పింకా రెడ్డా నీ చాయిస్ అక్క. జుంకా కమ్మలు, మంచి కమ్మలు పంపిస్తా, మంచి బికినీ ఒకటి పంపిస్తానక్క. ఏదా బికినీ నువ్వు మాకు చీరయ్యా, మేము నీకు బికినీ జుంకి జుంకీలు లిప్స్టిక్ పంపిస్తాం. పెద్ద పనే ఉందక్క, ఎనీ టైం రెడీ. ఆమాయన పాత చీరలు పంపిస్తానన్నావు మహిళలందరికీ, ఓ పని చేయక్క, మా దగ్గర కడ్రాయర్లు ఉన్నాయక్క పాతయ్య, అన్ని కడ్రాయర్లు నీకు ఎన్నెన్ని గోదాల సంచుల్లో కావాలంటే మొత్తం గోదాల సంచుల్లో కడ్రాయర్లు పంపిస్తుంటాం, తీసుకుంటావక్క. ఏమాడుతున్నావమ్మా, లోకేష్ ఓడిపోతే చీరలు పంపిస్తా, మీ నాయకుడు తల్లి ఓడిపోతే మేమేం పంపిమంటావు? అసలు నువ్వు మహిళవేనా అని అడుగుతున్నా, నువ్వు మహిళవేనా? మీ గౌరవ అధ్యక్షురాలు పుట్టినరోజు అసలు మీకు గుర్తుందా? సిగ్గులే, రాజశేఖర రెడ్డి దేవుడు అంటారు. మీ గౌరవ అధ్యక్షురాలు పుట్టినరోజుకి ఒక విషసన్న చెప్పారా? నువ్వు మీరు మాట్లాడతారా మహిళల గురించి?